personal. మనం భూమికి కొన్ని లక్షల కిలోమీటర్ల దూరంలో అనంత విశ్వంలో ఉన్నాం. మనకు కనిపిస్తున్న ఇన్ని గ్రహాల్లో జీవం ప్రేమ అనేది లేదు. జీవం ప్రేమ అనేది మన భూమి మీద మాత్రమే ఉంది. ప్రేమ ఎక్కడ ఎప్పుడు ఎలా పుడుతుందో తెలియదు. ఏ సందర్భంలోనైనా ఒక అమ్మాయి అబ్బాయి మధ్య ప్రేమ పుట్టినప్పుడు ఒకరినొకరు చెప్పుకోకముందు మనసు లోపల మనిషి బయట ప్రేమ ఎలా ఉంటుంది? ప్రతి ప్రేమికులు ఒకటవుతారు. మన భూమి మీదకి వెళ్ళి చూద్దాం పదండి. Get on, Mr. Nanda. No. This way. Okay, sir. నుంచి ఇటు పెడతాను. ఏదో మాటలు వినిపిస్తున్నట్టున్నాయి కదా? వినిపిస్తున్నాయి సార్. అవి నక్సల్స్ మాట్లాడుకునే మాటలు. మీ ఇద్దరు ఆ గుట్టకి లెఫ్ట్ వైపు నుంచి అటాక్ చేయండి, నేను రైట్ వైపు నుంచి అటాక్ చేస్తాను. అబ్జర్వేషన్లో ఉండండి. నేను ఫైర్ ఆర్డర్ చెప్పేంత వరకు మీరు ఫైర్ ఓపెన్ చేయొద్దు. ఓకే? ఓకే సార్. వాళ్ళు మీకు కనిపిస్తున్నారా? కనిపిస్తున్నారు సార్. వాడు నక్సల్స్ సార్. మీ ఫైర్ ఆర్డర్ కోసం ఎదురు చూస్తున్నాం సార్. ఓవర్ సార్. ఓకే, నేను కౌంట్ డౌన్ చెప్పగానే మీరు ఫైర్ స్టార్ట్ చేయండి. ఓవర్. ఓకే. హలో హలో, మేము ఫైర్ ఓపెన్ చేయబోతున్నాం. నా కౌంట్ డౌన్ స్టార్ట్. 3, 2, 1, 0. ఓకే. మెసేజ్ ఈజ్ ఓవర్. చెప్పండి. సత్యనారాయణ దీక్షిత్ గారు, ఇక్కడ నక్సల్స్ ఉన్నట్టు మీకు ఎలా తెలిసింది? ఈ ప్రాంతంలో నక్సల్స్ సంచరిస్తున్నారనే విషయం మీకు మాకే కాదు, ఈ చుట్టుపక్కల గ్రామ ప్రజలందరికీ కూడా తెలుసు. ఏం జరిగినా ఈ సంఘటనతో అదే విషయం రుజువైంది. సార్, సుమారుగా రాత్రి ఎన్ని గంటలకు ఫైరింగ్ స్టార్ట్ చేశారు? అది సుమారుగా రాత్రి 1:20 ప్రారంభమై 3 గంటల సుమారుగా ఆ టైంకి నక్సలైట్ పారిపోయారు. ఏది ఏమైనా మా పోలీస్ డిపార్ట్మెంట్ వారు చురుగ్గానే పనిచేశారని చెప్పుకోవచ్చు. అయినప్పటికీ ఈ కాల్పుల్లో 3 పోలీసులు మరణించడం జరిగింది. వారి ఆత్మలకు శాంతి చేకూరాలని నేను మనసారా కోరుకుంటున్నాను. అసలు పోలీసులు నక్సలైట్స్ ఎందుకు కాల్చుకుంటారో రీజన్ చెప్తారా సార్? నెక్స్ట్. ఒక పక్క నక్సల్ తో శాంతి చర్చలు అంటూనే ఇంకో పక్క ఇలా ఎన్కౌంటర్స్ ని ఎంకరేజ్ చేయటం ఎంతవరకు సమంజసం అంటారు? అది తేల్చవలసింది ప్రభుత్వం. మా డ్యూటీ మేము చేసాం. చాలా అందంగా ఉంది కదా? అవును, బాగుంది. మీరు ఏ ఛానల్ నుంచి? టీవీ 9 నుంచి. మరి నువ్వే ఛానల్ నుంచి? నేను టీవీ 5 నుంచి కొత్తగా జాయిన్ అయ్యాను. ఐఎమ్ హన్సిని. ఐఎమ్ వరుణ్. తొందరగా వెళ్దాం పదండి, వాళ్ళు కనిపించకుండా వెళ్ళిపోయారు. అవును వెళ్దాం పదా. జారిపడ్డామంటే లోయలో పడిపోతావు. ఇంతకీ మన వాళ్ళు వెళ్ళింది ఇటువైపా అటువైపా? నేను అదే ఆలోచిస్తున్నాను. సరే సరే వెళ్దాం పద. పదండి. వచ్చేటప్పుడు అందరితో కలిసి వచ్చాం, వెళ్ళేటప్పుడు ఇద్దరమే వెళ్తున్నాం కదా? అవును. ఆ పూను చూసి ఉండకుంటే మన వాళ్ళతో వెళ్ళేవాళ్ళం. అవును, ఈ అడవిని చూస్తుంటే భయం వేస్తుంది. ఇంతలోనే ఎక్కడ మాయమయ్యారబ్బా? అసలు చాలా కన్ఫ్యూజింగ్ గా ఉంది. రాంగ్ రూట్ లో వెళ్తున్నామని డౌట్ గా ఉంది. ఓ షిట్, సెల్ ఫోన్ లో సిగ్నల్స్ కూడా లేదు. నీ ఫోన్ లో ఉందా చూడు. షిట్, నా ఫోన్ లో కూడా సిగ్నల్స్ లేవు. ఇప్పుడు ఎలా? ఇప్పటికే 1 అవర్ నడిచాం, వేరే ఛాన్స్ లేదు. దారి తప్పేమనిసి ఆలోచించు. ఏం ఆలోచించాలో అర్థం కావట్లేదు. ఏయ్, దీనికే అంతలా ఆలోచించాలా? ఆపు, ఇక్కడ జంతువులు ఉంటాయి. అంతేనా? మరేమనుకుంటున్నావు? నా వెనకాల వచ్చాయి. అవును, నువ్వు ఎక్కడ ఉంటావు? ఎల్బీ నగర్ జనప్రియ కాలనీ. నువ్వు? ఉప్పల్ సూర్యానగర్ లో. ఓ, నీకు బైక్ ఉందా? ఉంది. ఉంటే ఏం లాభం, గర్ల్ ఫ్రెండే లేదు. తొందరగా వచ్చి తొందరగా వచ్చి. జాగ్రత్త జాగ్రత్త. ఈ అడవిలో మన ఇద్దరమే వెళ్తుంటే నీకేమనిపిస్తుంది? భయంగా అనిపిస్తుంది. నీకు? నాకు కొంచెం భయం, కొంచెం థ్రిల్లింగ్ గా అనిపిస్తుంది. థ్రిల్లింగ్ గా? దేనికి? దేనికంటే ఒక అమ్మాయితో ఇలా వెళ్ళడం ఇదే ఫస్ట్ టైం. మనమంతా కలిసి ఇంత పకడ్బందీగా ప్లాన్ వేసిన తర్వాత కూడా పోలీసులకు తెలిసిపోయింది అంటే నాకేదో అనుమానంగా ఉంది. మీరేమంటారు కామ్రేడ్స్? అక్క, నువ్వు అనవసరంగా అనుమానం పెంచుకుంటున్నావు. ఇప్పుడు అనుమానాల గురించి ఆలోచించుకునే సమయం కాదు. ఎక్కువసేపు ఒకే చోట ఉండటం అంత మంచిది కాదు. వెంటనే వేరే చోటికి వెళ్ళిపోదాం. పదండి పదండి కామ్రేడ్స్. ఇంకెంత దూరం నడవాలి? ఇంతకీ మనం ఎటువైపు వెళ్తున్నాం? అడవిలోకి వెళ్తున్నట్టు మాత్రం తెలుసు. ఒక ఐడియా. ఎందుకు వెంటకు లాగావు? చూడు, ప్రయోగం చేస్తున్నాను. 1 నిమిషం. ఉత్తరం, ఇటు దక్షిణం, ఇటు తూర్పు, అటు పడమర. ఎటువైపు నుంచి వచ్చామబ్బా? ఇటువైపు వెళ్దాం పద. అబ్బా నా కాళ్ళు ఆగేస్తున్నాయి, ఇంక నేను నడవలేను. మనం వెళ్లే దారి ఇది కాదని నా డౌట్. ఇలా వెళ్తే రోడ్డు వస్తుంది, నువ్వేగా చెప్పింది. నువ్వు మాత్రం నా తల వెంట్రుకు తీసి పెద్ద ఐన్స్టీన్ లెవెల్ లో ప్రయోగం చేశావు కదా. చూడు, నీతో డిస్కస్ చేయడమే వేస్ట్. మనం ఉన్నది పార్క్ లో కాదు, అడవిలో. ఇక్కడ జంతువులు తిరుగుతుంటాయి. ఏ సింహమో పులో చూసిందంటే అంతే సంగతులు. నీకన్నా పెద్ద జంతువులు ఇంకేం ఉండవులే. ఏమన్నావు? ఏమీ అనలేదు. నువ్వు నన్ను అన్నావు. ఏమీ అనలేదని చెప్తున్నాను కదా. కోవిక్కింది నీకు. ఏంటా చూపు? ఏంటి ఏంటా చూపు? ఏం చేస్తావు ఏం చేస్తావు ఓయ్? ఏం చేస్తావు ఏం చేస్తావు అని గుచ్చి గుచ్చి అడిగి ఓ మంచి తాటు వచ్చేలా చేశావే. ఏం తాటు వచ్చింది చెప్పు. ఏం తాటు వచ్చిందో? చెప్పినా చెప్పకపోయినా నువ్వు చేసేదేమీ లేదు. అసలు ఏం చేస్తావో చెప్పు. ఏదైతే అనుకుంటున్నావో అదే చేస్తా. వద్దు ప్లీజ్, నన్నేం చేయొద్దు. ఇప్పటి భయం అప్పుడే ఉంటే నేను రెచ్చిపోయాను కాదు, కానీ రెచ్చగొట్టావు. నేను రెచ్చిపోయాను. ఇప్పుడు ఆ రెచ్చి ఆగుద్దా? ఏయ్ వరుణ్, కూల్ కూల్. నో, ఇంత దూరం వచ్చాక నేను ఆగలేను. నా వల్ల కాదు. ఏయ్ ఏంటి నీ వల్ల కాదు? అసలు ఏం చేస్తావో చెప్పు. టెన్షన్ తో చస్తున్నా. నీకు తెలియదా? తెలియనే తెలియదా? రేప్ చేస్తావు అంతేనా? నీ బెదవాలోచన నువ్వును. మరి అంటే రేప్ సింక్ లీడ్ ఇచ్చానా? లీడ్ ఎలా ఇచ్చినా మీ అమ్మాయిల ఆలోచన ఎలా ఉంటుంది. సో నేను అలాంటి కాదు. వెళ్దాం పదా. నేను రాను. నీ మీద డౌట్, నన్ను ఏమైనా చేస్తావని. ఏ ఏం చేయాలి చెప్పు. ఏమైనా చేస్తే కానీ నీకు ఏంటి అలా దూరం దూరంగా నడుస్తున్నావు? కొందరు సిగ్గు లేకుండా మాట్లాడుతున్నారు. అసలు సిగ్గుంటేగా. నాకు సిగ్గుంది, నేను మాట్లాడను. ఓహో, సిగ్గు అనేది ఒకటి ఉంది కదూ. అక్కడ సిగ్గుంది. సిగ్గు అసలు ఏమనుకుంటావు నువ్వు? ఆడపిల్లని కూడా చూడకుండా భయపడతావా? ఇడియట్ రాస్కల్. సారీ 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 చెప్తే సరిపోతుందా? సారీ చెప్తున్నాను కదా. ఓకే, ఇప్పుడేం చేద్దాం? ఏం చేద్దామా? ఏముంది చేసేది? నువ్వు అలా మాట్లాడద్దు. నేను తప్పుగా ఏం మాట్లాడలేదే. అది తప్పుడు మాటే. ఒక అమ్మాయితో అలాగే మాట్లాడేది. ఇప్పుడేం చేద్దామనే వర్డ్ తప్పా? తప్పు తప్పే. ఇప్పుడేం చేద్దాం అంటే దాని అర్థం ఏంటో తెలుసా? నువ్వు నేను కలిసి ఏదో చేద్దాం అన్న మాట. ఎంత పెద్ద తప్పు తెలుసా? తెలియదు, చెప్పు కాస్త. ఈ టాపిక్ ఇక్కడతో ఆపేద్దాం, ఓకేనా? ఓకే. ఎక్కడ దొరికేవే నాకు అన్ని డబుల్ మీనింగ్ మాటలే. సరే ఇక వెళ్దాం పదాం. నేను నడవలేకపోతున్నాను. సరే ఇక్కడే కూర్చో. ఏ పెద్ద పులు ఎలుగుంటూ వస్తే దాన్ని లిఫ్ట్ అడిగి దానిపై కూర్చునిదా. వరుణ్, నాకు దాహం వేస్తుంది. కొంచెం కొంచెం అడ్జస్ట్ అవుదాం. ఆకలిస్తుంది. నీకు? అవును. సెల్ ఫోన్ లో సిగ్నల్ వచ్చింది, భయపడిపోయావా? అంత గట్టిగా అరిస్తే భయపడితే ఏం చేస్తారు? హలో, పోలీస్ కంట్రోల్ రూమ్. నా పేరు వరుణ్ సార్, నేను జర్నలిస్ట్ సార్. మేము అడవిలో తప్పిపోయాం, మమ్మల్ని కాపాడండి సార్. ఇక్కడ సెల్ ఫోన్ సిగ్నల్స్ సరిగ్గా లేవు సార్. హలో హలో, పోలీసులు వచ్చి మనల్ని కాపాడతారంటావా? నాకు ఆ నమ్మకం లేదు. సరే, మన ప్రయత్నం మనం చేద్దాం. ఎటో వైపు నడిస్తే ఏదో ఒక ఊరు వస్తుంది, పదా. సార్, నక్సలైట్లు కూడా ఉంటారు సార్. ఎందుకు సార్ మనకి ఎవడో చెప్పినందుకు మనం రిస్క్ తీసుకోవద్దు సార్. రే బావా, నువ్వే కాపాడాలరా బాయ్ ఎట్లయినా. నాకైతే భయం. ముందు వెళ్తా, మీరే ముందు కొంచెం వెళ్తాం, పోతే మీరే పోతారు. జై శ్రీరామ్, జై హనుమాన్, జై శ్రీరామ్, జై హనుమాన్, జై శ్రీరామ్, జై హనుమాన్, జై శ్రీరామ్. ఆగండి. మ్యాప్, ఈ అడవికి సంబంధించిన మ్యాప్ ఇది. ఈ అడవి 80 కిలోమీటర్లు విస్తరించి ఉంది. నిన్న రాత్రి ఎన్కౌంటర్ జరిగిన ప్రదేశానికి వెళ్ళాలంటే కనీసం 38 కిలోమీటర్లు నడవాలి. ఆ జర్నలిస్టులు మిస్ అయిన స్పాట్ కూడా ఆ ప్రదేశంలోనే ఉంది. ఓకే, వెళ్దాం. 38 కిలోమీటర్లే ఎక్కువ? చాలా తక్కువ అండి. పదండి వెళ్దాం. 38 కిలోమీటర్లు. జై శ్రీరామ్, జై హనుమాన్. బాబా మనం తిరిగి పోమురా. అక్కడ చూడు, ఏదో ఒకటి ముందైతే తిందాం. థ్యాంక్ యూ. నుంచి కొత్తగా ఉంది ఏదో ఇంకేదో ఫీలింగ్ ఫీలింగ్ కొంచెం కొంచెం మొదలయ్యింది పెదవి తడబడుతూ మాటే రాకుంది మనసే పరిగెడినా అలసట రాకుంది పెదవి తడబడుతూ మాటే రాకుంది మనసే పరిగెడినా అలసట రాకుంది ఏ మాయే రే మాయే ప్రేమ 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 ఏదో ఏదేదో టచింగ్ టచింగ్ కొంచెం కొంచెం కొత్తగా ఉంది ఏదో ఇంకేదో ఫీలింగ్ ఫీలింగ్ కొంచెం కొంచెం మొదలైంది నాకే తెలియంది ఇంకేదో జరిగింది నమ్మకనే ఉంటే ఎద బరువైపోతుంది ఆనందపు అంచులో మనసంతా మరదన్నీ ఒప్పండి వయసంతా ఈ హాయేనే ప్రేమ 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 ఏదో ఏదేదో టచింగ్ టచింగ్ కొంచెం కొంచెం కొత్తగా ఉంది ఏదో ఇంకేదో ఫీలింగ్ ఫీలింగ్ కొంచెం కొంచెం మొదలైంది నిన్నటి వరకు సింపుల్ గా ఉండాలి నీ తొలి పరిచయమే నన్నెంతో మార్చేలే నా చుట్టూ ఎన్నున్నా నేనే లేనట్టున్నాను ఈ తీయని పరవశమే నా మదిలో నిండిని ఏవేవో కోరికలే చిగురించే ఆ తలపుల నీడల్లో పయనించే ఏవైనా దేనర్థం ప్రేమ 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 ఏదో ఏదేదో టచింగ్ టచింగ్ కొంచెం కొంచెం కొత్తగా ఉంది ఏదో ఇంకేదో ఫీలింగ్ ఫీలింగ్ కొంచెం కొంచెం మొదలైంది పెదవి తడబడుతూ మాటే రాకుంది మనసే పరిగెడినా అలసట రాకుంది ఏవైనా దేనర్థం ప్రేమ 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 అమ్మా సార్ 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 మీరేమనుకున్నట్టు ఒక మాట సార్ ఏంటది మనకింత రిస్క్ అవసరం ఉంటారా సార్ ఇంత చక్కగా హాయిగా ఇక్కడే కూర్చొని వాడు దొరకలేదని పై ఆఫీసర్ చెప్పేద్దాం సార్ అలా అనడానికి సిగ్గుగా లేదు డ్యూటీ చేయడానికి వచ్చావా జీతం తీసుకోవడానికి వచ్చావా జీతం తీసుకోవడానికి ఇప్పుడు ఆపి పదండి ఆ యువ జర్నలిస్టులు ఇద్దరు ఈ అడవిలో హాయిగా డ్యూట్లు పాడుకుంటూ ఉంటారు వాళ్ళ హాయి మా చావుకు వచ్చిందండి జై హనుమాన్ జై శ్రీరామ్ మీరు కొండకు వచ్చారా ఇన్వెస్టిగేషన్ వచ్చారా పదండి ఏదో దొరకబట్టినట్టే నేనెంత బాధపడ్డానో తెలుసా దేనికి ఇక దేనికి దానికే నువ్వెంత బాధపడ్డావో నేను అంతే బాధపడ్డాను ఒక అమ్మాయి కౌగిలించుకుంటే ఒక అబ్బాయి ఎంత బాధపడతాడో ఇప్పుడు తెలిసిందిగా ఇంకెప్పుడు అలా చేయకు నాన్సెన్స్ ఇక్కడ ఈ డబుల్ మీనింగ్ లాపుతావా అవును ముందు చూస్తాను ఆగు ఆగు ముందు చూస్తాను దొరికింది అలాగే ఉండు ఓకే ఓ షిట్ మళ్ళీ జారిపోయింది. ఆ చికెన్ చిక్కింది. చెప్తానా నీ పని చెప్తాను. ఇంత పెద్ద బిల్డప్ ఇచ్చి తీసింది ఈ చెక్క ముక్కకేనా? నువ్వు మాత్రం ఓ పెద్ద అనుకున్న దూరినట్టు సీల్ క్రియేట్ చేయాలా? ఒక థ్యాంక్స్ కూడా చెప్పట్లేదు. ఇదేమమ్మాయిరా బాబు. అవునాన్సిని, తమకి జర్నలిస్ట్ అవ్వాలని కోరిక ఎలా కలిగింది? నాకు అది ఎక్కువ. ఏది నోటిదూలా? అది కాదు, మరేది చేతిదూలా? ఐ మీన్ జర్నలిస్ట్ అన్నాక ఎక్కువ రాస్తుంటారు కదా, అందుకని. కాదు, సొసైటీ గురించి తెలుసుకోవడం, సొసైటీకి తెలియజేయాలనే తపనతో. అర్హత ఏంటో తెలుసా? డిగ్రీ. డిగ్రీ చేసి సొసైటీ గురించి తెలుసుకోవడానికి జర్నలిస్ట్ అయ్యావు అన్నమాట. కన్ఫ్యూజ్ చేస్తున్నావు. అర్హత ఏంటో నువ్వే చెప్పు. డిగ్రీ ఒకటే కాదు, సామాజిక స్పృహ ఉండాలి. నీకే స్పృహ లేకున్నావు, ఇక సామాజిక స్పృహ ఎక్కడి నుంచి కొని తెచ్చుకుంటావు? నన్ను ఇన్సల్ట్ చేస్తున్నావు. ఇన్సల్ట్ కాదు, నీ దగ్గర ఉన్న రిజల్ట్. అంటే నేను పనికిరాను, నువ్వు పనికొస్తావా? కోతి మొహమా? హుసేన్, నన్ను కోతి మొహం అంటావా? చాట మొహం నానమ్మ. నక్క మొహమా? ముందు నువ్వు మూసుకోరా. హుసే ఎలుగుబంటి. ఒరేయ్ కుక్క, నక్క, గొర్రె, గొర్రె, గాడిద, అడ్డ గాడిద. నన్ను అడ్డ గాడిద అంటావే? నీవు గాడిద. నిన్ను వెరైటీగా తిట్టాలే. అది కుళ్ళిపోయిన టమాటా మొహందానా, పుచ్చిపోయిన వంకాయ మొహందానా, ముదిరిపోయిన బెండకాయ మొహందానా, మాడిపోయిన ఆమ్లెట్ మొహందానా, ఇవన్నీ కలిపి మిక్స్ చేస్తే ఎలా ఉంటుందో అలాంటి దానా. ఒసే గయ్యల్ గంప, ఒసే రాక్షసి, ఒసే పిశాచి, ఒసే దయ్యం, ఒసే ఇంగ్లీష్ దయ్యం, ఒసే తెలుగు దయ్యం. ఇలాగైతే నీ మొగుడు మొదట పారిపోతాడే. ఈ జన్మలో నీకు పెళ్లి కాదే, నీ తిట్టడం నా వల్ల కాదే, నానే కాదే. ఎటు వెళ్తున్నావు? అటు వెళ్తున్నాను. అటా వెళ్ళు. మరి నాతో ఎందుకు వస్తున్నావు? నేనే నీతో రావట్లేదు, నేను వెళ్లే దారిలోనే నువ్వు వస్తున్నావు. సరే వెళ్ళు. వెళ్తాను. నీ పని ఇది. ఏంటి మళ్ళీ నా దగ్గరకు వచ్చావు? భయం వేస్తుంది. సారీ. సారీ చెప్పడం కాదే, చెంపలేసుకో గట్టిగా, నాకు వినపడేలా. ఇప్పుడు గుంజీలు తీయమా? గుంజీలా? అవును. అలా కాదమ్మా, మోకాళ్ళు మొత్తం మడిచి తీయాలి. ఇలా. ఇక ఆపు. నాకోసారి కాళ్ళ దండం పెట్టుకో. దండం పెట్టాలా? నువ్వేమైనా దేవుడువా? ఈ టైంలో నేను నీకు దేవుణ్ణే. తొందరగా కాళ్ళ దండం పెట్టుకో. నేను పెట్టను. అయితే నాతో రావద్దు. పెడతాను పెడతాను. అదే మంచిగా మనస్ఫూర్తిగా కింద టచ్ చేసి. ఇంకోసారి తిక్క వేషాలు వేసావో చెట్టు కట్టేసి వెళ్తాను. దేని కట్టేస్తా? చెట్టుకు. గట్టిగా చెట్టుకు. అలా అలా కాదు, గెంతుతూ. గెంటాలా? ఎలా? ఇలా. ఇలాగైతేనే ఇంటర్వ్యూ. రోడ్డు మీదకి వెళ్ళాక చెప్తారా నీ సంగతి? నాకు దిగడం రాదు. సరే దిగు. థాంక్స్. ఇట్స్ ఓకే. ఎందుకు నవ్వుతున్నావు? ఎందుకు నవ్వుతున్నావు? నేను నిన్ను తిట్టాను చూడు, అది గుర్తొచ్చింది. నేను నిన్ను తిట్టాను చూడు, అది గుర్తుకొచ్చింది. వరుణ్ వరుణ్ ఎందుకలా నేను మాట్లాడింది నువ్వు మాట్లాడుతున్నావు? ఎందుకలా నేను మాట్లాడింది నువ్వు మాట్లాడుతున్నావు? అయ్యో రామా, అయ్యో రామా. సరే నేను మాట్లాడను. సరే నేను మాట్లాడను. నేను కళ్ళు మూసుకుంటాను. నేను కళ్ళు మూసుకుంటాను. ప్లీజ్ వరుణ్, ఇలాగైతే మనం ఏమీ మాట్లాడుకోలేం. ఓకే ప్లీజ్, జస్ట్ రిలాక్స్ కోసం చేశాను. పద. అక్క ఎంతసేపు వెతికినా చంద్రన్న కనబడలేదక్క. నాకన్నా లేడనిపిస్తుంది. అన్నా మన చంద్రన్న కనపడ్డానా? ఎంత వెతికినా కనపడలేదన్నా, ఇక లేనట్టే. విప్లవ వీరుడు చంద్రన్న, విప్లవ వీరుడు చంద్రన్న, విప్లవ వీరుడు చంద్రన్న. ఆగండి. ఇప్పుడు మనం ఇంచుమించుగా అడవి మధ్యలోకి వచ్చినట్టు, అంటే చావు దగ్గరలో వచ్చిన అన్నమాట. జై శ్రీరామ్ జయ అనమాట. ఇంకో 5 కిలోమీటర్లు ఇటు వెళ్తే ఆ జర్నలిస్టులు మిస్ అయిన స్పాట్ దగ్గరికి వెళ్తాం. ఇంకో 5 కిలోమీటర్లు. ఇప్పటికే షూస్ అరిగిపోయాయి, మోకాళ్ళు కూడా అరిగిపోయాయి సార్. ఇక్కడ నుంచి క్షేమంగా బయటపడతారని నమ్మకం నాకు లేదు సార్. సార్ 3 గంటలు రెస్ట్ ఇవ్వండి సార్. 3 గంటలు రెస్ట్ కాదు, కానీ 3 నిమిషాలు తీసుకోండి. మనం అడిగింది 3 గంటలు, వీడు ఇచ్చింది 3 నిమిషాలు. అదేనా ఎస్ఐ అనుకో. ఏ హైట్ తక్కువ బాబా బాబా నాకు ఐడియా బా. మన నలుగురం కలిసి ఈ ఆఫీస్ లేపేద్దాం బా. ఇట్లా ఇట్లా కాల్ చంపేశారని చెప్పారు. సూపర్ ఐడియా. మీరు మాట్లాడిన మాటలన్నీ విన్నాను కానీ పదండి పదండి సార్. ఫోన్ చేసి అడ్రస్ ఎంత బెస్ట్. ఇప్పటి వరకు నడిచి నడిచి కాళ్ళు అరిగిపోయాయి, తిట్టుకుని తిట్టుకుని బోర్ కొట్టింది. ఏదైనా చెప్పు. చెప్పడానికి నా దగ్గర ఏమీ లేదు, నువ్వే ఏదైనా చెప్పు. ఇది ప్రస్తుతం మైక్ అనుకో, ఓకే? మా ఛానల్ నుంచి నేను నిన్ను కొన్ని ప్రశ్నలు అడుగుతాను, నీ ఛానల్ నుంచి నువ్వు నన్ను కొన్ని ప్రశ్నలు అడుగు, ఓకే? నువ్వు ముఖ్యమంత్రి అయితే ప్రజలకు ఏం చేస్తావు? చాలా మంచి ప్రశ్న వేశావు వరుణ్. ప్రజల మొత్తానికి కాదు కానీ ఆడవాళ్ళకి మాత్రం చాలా మంచి పనులు చేస్తాను. ఏంట పనులు? నేను ముఖ్యమంత్రిని అయితే బస్సుల్లో ఉన్న సీట్లన్నీ లేడీస్ కే కేటాయిస్తా. మీ అబ్బాయిలంతా నుంచోనే ఉండాలి. అరే అమ్మాయిలు వస్తే లేవకుండా అలాగే దున్నపోతులా కూర్చుంటారు. ఎన్నిసార్లు మా సీట్ అయినప్పటికీ నేను నుంచోనే ఉండేదాన్ని. అరే నాలాంటి అమ్మాయిలు ఎంతమందో తెలుసా? సీఎం గారు, మీరు ఏకపక్షంగా మాట్లాడడం ఏం బాగోలేదండి. మా బాధలు మీకేం తెలుసు? ఇక ఏ భర్తైనా భార్యను తిట్టినా కొట్టినా విడాకులే. అసలు వంట మగాళ్లే చేయాలని కొత్త రూల్స్ పెడతాను. సీఎం గారు మగజాతిని కించపరుస్తున్నట్టున్నారు. వెటకారాలాపు. పోలీస్ వాళ్ళంతా ఇక నుంచి ఆడవాళ్లే. అంతేకాదు బస్ డ్రైవర్లు కండక్టర్లు అంతా లేడీసే. మరి లారీ డ్రైవర్లో? నన్ను మాట్లాడనివ్వండి. మగవాళ్లే ఆడవాళ్ళకి కట్నం ఇచ్చేలా చేస్తాను. ఇంకా 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 అన్ని ఆడవాళ్ళకే ఉండేలా. ఏంటి ఇబ్బందులా? నన్ను మాట్లాడనివ్వు. ఇంకేం మాట్లాడతావు? ఇంటర్వ్యూ అయిపోయింది. మీ ఛానల్ నుంచి నన్ను ఏం అడుగుతావో అడుగు. నువ్వు ముఖ్యమంత్రి అయితే ప్రజలకేం చేస్తావు? సేమ్ క్వశ్చన్ అయినా బానే ఉంది. నేను సీఎం అయితే ఉన్న 4 సీట్లు పీక్ పడేసి అన్ని జెంట్స్ కి కేటాయిస్తా. బస్సు సీట్లా? నాది సీఎం హోదా. బస్సు సీట్లా సార్? మరి డీసీఎం సీట్లు అనుకున్నావా? అరే ఖాళీ సీట్లు కదా అని వచ్చి కూర్చుంటే అదేదో సంపాదించి పెట్టినట్టు వచ్చి ఇది లేడీస్ సీటు అని లేపి మరీ కూర్చుంటారు. ఆ సీట్లు ఏదో వాళ్ళ అబ్బ సంపాదించి పెట్టినట్టు ఎన్నిసార్లు లేపారు. కాస్తైనా గౌరవం లేకుండా మేమెంత రిస్క్ తీసుకుంటున్నాం. మైళ్ళ కొద్ది పరిగెట్టి పరిగెట్టి రన్నింగ్ బస్ ఎక్కేది మేమే. ఫుట్బాల్ ప్రయాణం చేసేది మేమే. ఆగక ముందు దిగేది మేమే. ఆగక ముందు ఎక్కేది మేమే. ఎప్పుడైనా నువ్వు పరిగెట్టే బస్సు ఎక్కావా? లేదు. అన్నీ మా అబ్బాయిలకే కష్టాలు. రన్నింగ్ బస్సులు ఎక్కుతూ రన్నింగ్ బస్సులు దిగుతూ కింద పడి దెబ్బలు తగిలి ఒక్కోసారి ప్రాణాలు కూడా. ఇక భార్యాభర్తల విషయం తిడితేనే విడాకులు అన్నావు. అంత మాత్రమే పెళ్లి పెళ్ళాలి ఎందుకు? మా ప్రభుత్వంలో అసలు పెళ్లి లేకుండా చేస్తాం. సరే సరే అంతెందుకు, స్కూటీ కిక్ కొట్టడం రాక ఏడుస్తుంటే నేను ఎన్నోసార్లు కిక్ కొట్టి అమ్మాయిల కన్నీళ్లు తుడిచాను. అలాంటిది బస్సు డ్రైవర్ అవుతారట. బస్సు డ్రైవర్ గాడిది గుడ్డేం కాదు. ఇంటర్వ్యూ అయిపోయింది, మూసుకో. అలా లాగుతావేంటి? నీ వాగడం కంటే నా లాగడం ఏమి ఎక్కువ కాదు. నస ఆపి వచ్చేసి ఇంక ఎన్ని గుట్టలెక్కాలో ఏంటో. నువ్వు ఇలాగే నడిస్తే ఇక్కడే ఉండిపోతాం. వచ్చేసేయి వచ్చేసేయి. నీకు తీరని కోరికలు ఏమైనా ఉన్నాయా? అంటే అంటే ఇలా చేయాలని అలా చేయాలని ఏమైనా చేయలేకపోయావా? ఓహో అలాంటివా? చాలానే ఉన్నాయి. ప్లీజ్ ప్లీజ్ ఒక్కటి చెప్పవా? నేను బైక్ నడిపిస్తుంటే బ్యాక్ సీట్ లో గర్ల్ ఫ్రెండ్ ఉంటే స్పీడ్ బ్రేకర్ ఎదురొస్తుంటే boys say cool, boys say girls say cool, girls say boys say cool, boys say girls say cool. Okay, cool drink alone, strong as a galani bunde di, kari 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 kari. Cheli cheli pedal paina pedal to ta galani bunde di, kari 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 kari. Logging chesi, chatting chesi, stay. Chali buhanno kala manta khali chesi, stay. Kule kule, gunde kule. Girlfriend gunde, like they ento chunde. Chali chantan the cool, chali chaye taken the cool, chali from me chesen the cool, chali mate vite mati cool. You know the type, loud as a motorbike, won't bust a grape in a fruit fight. And only thing that's gonna happen is I'ma get a clapping in. He and his boys gonna be yapping to the captain. They have no chapter to Kit Kat again. Back through the system with the riff-raff again. Beans on the floor, scratching again. Paparazzi in the camera, snapping them. Allah, megala pari cheli chayi fatti dragala ni hunde di. Kari kari, kari kari, kari kari. Kari kari, cheli cheli, amun ne tachi karu kaga ivalani bunde di. Kari kari, kari kari, kari kari, kari kari. Road se lona gramla pay plate choose si, taral ne itkalaga pechi ille katte se. Kule kule, gunde kule. Girlfriend gunde, life ento chule. Kule kule, gunde kule. Girlfriend gunde, life ento chule. Chali chantan the cool, chali chaye taken the cool, chali for me chasing the cool, chali mate vite mati cool. మధ్య ఏ సినిమాలు చూసావు? ఈ మధ్య ఏ సినిమాలో చూసాం? ఏ సినిమాలా అంటే ఏంటి? ఏ సినిమాలు అంటే ఏ సినిమా అంటే ఏ సినిమాలే? ఏ సినిమాలు? ఛీ అబ్బా ఇంతకీ మనం ఎటువైపు వెళ్తున్నాం? అడవి మధ్యలోకి వచ్చామని నాకు డౌట్గా ఉంది. హలో 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 బావా బావా, మేము అడవిలో తప్పిపోయాం. అది నాకు తెలుసు అంజని, టీవీలో చూశాను. ఎన్నిసార్లు ట్రై చేశానో తెలుసా? నీ పక్కన ఎవరున్నారు? వరుణ్ అని వేరే ఛానల్ అబ్బాయి ఉన్నాడు. ఓ మై గాడ్, వాడు ఎలాంటి వాడు, ఎలా ఉంటాడు? అంజని, ఇంతకీ వాడు మంచివాడేనా? మంచివాడే, అందంగా బాగానే ఉంటాడు, పర్వాలేదు. ఇటు పవన్ కళ్యాణ్ ని క్రాస్ చేయలేడు, అటు మహేష్ బాబుని బీట్ చేయలేడు, మిడిల్ గా ఉంటాడు. హలో హలో మామా, హన్సిని నా మర్దలు, దాన్ని నేను బాగా లవ్ చేస్తున్నాను, పెళ్లి కూడా చేసుకోబోతున్నాను మామా. కొంచెం దూరంగా ఉండే, ఏమాత్రం టచ్ చేయకూడదు, ఓకేనా? అంటే అంటే ఏంటి? టచ్ చేసావా? నా కొంపు ముంచేసినట్టేనా? అంటే అంటే కావాలని చేయలేదు గురు. అక్కడేదో జంతువుని చూసి భయపడి ఆ అమ్మాయి నన్ను వాటేసుకుంది. ఓ గాడ్ గాడ్ మామా, ఇక్కడ నుంచి దూరం. హలో హలో, సిగ్నల్స్ పోయాయి. అవును, అతను మీ బావా? అంత కంగారు పడిపోతాడేంటి? అతను నన్ను ఇష్టపడుతూ ఉంటాడు, అతనంటే నాకు ఇష్టం లేదు. అన్సిని 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 अंशनी, 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 ఇంకోసారి అలా చేయకు. అలసిపోయాను, దాహంగా ఉంది. ఇప్పుడు ఎలా? అన్ని తాగేశావుగా, నీకంటే ఒంటిలే నయం. హలో, ఏంటి వాగుతున్నావు? ఇక్కడ ఎవరికి చెవుడు లేదు. గుటుక్ గుటుక్ మని మింగితే సరిపోదు, వెళ్ళిపడరా. ఛీ, ఒక అమ్మాయితో నీళ్లు తప్పించుకుంటావా? నీళ్ళ కోసం వెతకాలంటే భయంగా ఉందా? సర్లే, నువ్వు ఇక్కడే ఉండు, నేను వెళ్ళి తీసుకొస్తాను. భయపడకు. అవసరం లేదు, నువ్వు ఇక్కడే ఉండు, నేను వెళ్ళి తెస్తాను. ఊరే నీ అబ్బా, అడవంతా గాలించినా కూడా ఒక్క పులి కనిపించట్లేదేంట్రా? ఆ సింగపూర్ పార్టీ వాడికి మాట ఇచ్చినట్టు 2 రోజుల్లో 4 పులితోలు తెచ్చి ఇవ్వకపోతే వాడు మన తోలు తీస్తాడ్రా. అనా, తోలు తీస్తే మంట వస్తుందా? తోలు తీస్తే మంట వస్తుందా అంటావేట్రా? అంటే నా తోలు తీద్దామనా? నీ అబ్బా, ఎతకట్రా పుల్ని. పులిని తర్వాత ఎతుకుతాం, ఆ పులిని ఎతకడానికి కావాల్సిన హుషారు అక్కడ ఉంది. ఆడపులి రండ్రా. పాములు ఎన్నున్నాయో, పులులు ఎన్నున్నాయో, వాటర్ ఎక్కడ దొరుకుతుందో ఏమో, అది అక్కడ నేను ఇక్కడ. ஒரு நீ அப்பா அம்மா எனக்கு கொடுக்க மாட்டேன் நான் எனக்கு கொடுத்துறேன்டா ரெண்டா நீ அப்பா ஆகோ ஏய் ఈ ఆకులు జల్లి ఉండకపోతే ఈ అడవిలో నేను దప్పిపోయేవాని ఆ అమ్మాయి దప్పిపోయేదేమో సమయానికి మంచి అడవి వచ్చింది తోగనే ఉరుకుతుంది తగ్గట్లేదురా హన్సిని హన్సిని हंसिनी हंसिनी इलांटी तोक्कलो जोक्स प्ले चेयडम नीकु बागा अलवाटु अनुकुंटा चूडम्मा हंसिनी आडिन आटलु चालु कानी बयटिकि वच्चेयि नुव्वु वस्ते रा लेकुंटे लेदु नेनैते वेल्तुन्नानु पिस्टल सौंड एट्रा पोलीस वालों चले वाला मैंने इकड़ में तो वारी कोर्चे पैरा मेरे माया के चपले तो पुरी सर इपड़ी पड़े हो गन शॉट विंटिंग नक्सल्स इस सराउंडिंग्स लोने उन्ना रहने ना नमकम ओवर मेरे मात्रम यक्ति परिस्थितों लोग स्पंदित होते इमीडिएट का मेरा कन्नच वेले कोणी मना कावल सिंधी नक्सल्स का जर्नलिस्ट लोग वेलंडी ओवर ओके सर ओवर పదండి జాగ్రత్త జై శ్రీరామ్ జై శ్రీరామ్ ఆఫీసర్ శివమల్ రామ జై శ్రీరామ్ మంచి వాళ్ళు జై శ్రీరామ్ జై శ్రీరామ్ ఇక్కడ ఎవరు లేరన్నా ఒకవేళ ఎవరైనా ఉండి ఉంటే మనం పేల్చిన శబ్దానికి బదులు వచ్చేదిగా అదంతా మన భ్రమ నువ్వు అన్నది నిజమే అదంతా కేవలం మన భ్రమే ఎందుకైనా మంచిది నిన్న రాత్రి జరిగిన సంఘటన గుర్తుపెట్టుకొని మన జాగృతలో మనం ఉండాలి పదండి కామ్రేడ్స్ పదండి కామ్రేడ్స్ అక్కడికి వెళ్ళావు? నేను ఇక్కడ ఉన్నట్టు వాడికి ఎవరు చెప్పారా? నేను అయ్యకే చెప్పలేదు. సరే ముందు మనం ఎక్కడి నుంచి వెళ్ళిపోదాం పదా. ముంగడ అన్నారు బిడా నీ దండం పెడతానా, నీ కాలు మొక్కుతానా, అస్సలు నాకేంద్రా అన్న మొత్తం మా ఆలగడేసే కడ తీసుకొచ్చిండదా, అస్సలు మీ గురించి రాలేదన్నా. గబ్బిలేకర్లు ఉన్నారట కదా, గాల గురించి వచ్చినావన్నా, పిల్లలు గెలవాలన్నా, నీ కాలు మొక్కుతా అన్నా, మమ్మల్ని వదిలిపెట్టానా నువ్వా నీ అబ్బా ఎందుకు కనిపిస్తున్నావు? ఈ మాత్రానికి ఇంత భయపడుతున్నామా? నిజమైన నక్సలైట్లు వస్తే జై శ్రీరామ్. మన సీనన్న చనిపోయాడు కామ్రేడ్స్, ఇక ఆయన మనకు లేడు. సీనన్నను పక్కనున్న లోయలో పెట్టండి, తర్వాత వచ్చి దహనం చేద్దాం. ఇక్కడ ఉండటం అంత మంచిది కాదు. పదండి పదండి. నువ్వెవరైనా లవ్ చేశావా? లేదు. ఎందుకు? ఏమో తెలీదు. నువ్వు? లేదు. అరే ఇక్కడ ఎప్పుడు చూసిన జై శ్రీరామ్ జై హనుమాన్. సార్ సార్ ఈ ఆకులేంటి సార్ దారిలా చల్లున్నాయి? ఈ బాంబులు ఎవరా? నీకు అన్ని అనుమానాలే. ఆకులు జల్లిన విధానాన్ని చూస్తుంటే ఎవరు మనుషులు తిరిగినట్టు అనిపిస్తుంది. జర్నలిస్ట్లా నక్సలైట్లా మాకెలా తెలుస్తుంది? సార్ ఇక్కడ ఒక క్లూ దొరికింది. వెళ్ళిన దారి మర్చిపోకుండా ఉండడం కోసం ఆకులు జల్లుకుంటూ వెళ్ళారు. ఆకులు ఇంకా వాడిపోలేదు సార్, ఇంకా ఫ్రెష్ గానే ఉన్నాయి. ఓవర్ సార్. నక్సలైట్లు ఎటువంటి క్లూస్ మిగల్చారు సార్. ఇది ఖచ్చితంగా జర్నలిస్టుల పని అయి ఉంటుంది. ఓవర్. వెరీ గుడ్. గో హెడ్. జాగ్రత్తగా అనుమానం గాలించండి. ఓవర్. ఓకే సార్, జాగ్రత్తగా గాలించండి. ఇప్పటికే సగం ప్రాణాలు గాలిలో కలిసిపోయాయి సార్, ఇంకా గాలించాలా మేము? జై శ్రీరామ్ జై హనుమాన్. ఏమయ్యా నువ్వు పోలీస్ డిపార్ట్మెంట్ కే మిస్ఫిట్, నువ్వు గుళ్ళో పని చేయవలసింది. ఇప్పుడు నాకు కూడా అదే అనిపిస్తుంది సార్. ఒరే బావా నా డ్యూటీ నువ్వే చేయి, వాడి జీతం కూడా నువ్వే తీసుకో. ఓకే సార్ నేనే చేస్తా. అసలు గాలించండి. కమాన్ బండిలు వస్తేందుకు భజన చేసి గాలించండి. జై శ్రీరామ్ జై హనుమాన్. கடவுளேனோ కంపెనీకి ఉండడం అంత మంచిది కాదు. ఇఫ్ యూ డోంట్ మైండ్ నేను ఎత్తుకుంటాను. ఓకే ఓకే కదా మన ఇద్దరిని పరిచయం చేసింది. అవును చలు ఉంది, అదేదో తెలియక ఉంది. ఉద్దేశాల సందేశాలు ఒకటి ఉద్దేశాల సందేశాలు ఒకటి ఎందుకు దాగున్నా మది మాటునా మన దేహాల సందేహాలు ఒకటి ఎందుకు దాగున్నా ఎదు చాటునా చెప్పాలని మది ఆరాటం చెప్పలేక మరి మామాటం చెప్పాలని మది ఆరాటం చెప్పలేక మరి మామాటం నీకు నాకు తెలియనిదే ఏమై ఉంటుంది మళ్ళీ మీ బావేనా? అవును. హలో హలో హన్సిని, ఇప్పుడు ఎక్కడున్నావు? ఎలా ఉన్నావు? బావా, నేనున్నది పార్క్లో కాదు, అడవిలో. ఇక్కడెక్కడ సరిగ్గా సిగ్నల్సే లేవు. అయినా పోలీసులకు మా గురించి ఇన్ఫర్మేషన్ ఇవ్వచ్చు కదా. పోలీసులకు మీ గురించి మొత్తం చెప్పాను. వాళ్ళు మిమ్మల్ని వెతికే పనులు అడవిలోనే ఉన్నారు. ఎందుకైనా మంచిది నువ్వు వాడికి దూరంగా ఉండు. ఒకసారి ఫోన్ వాడికి. హలో మామా, చెప్పు. అలాగే మామా, కాకపోతే ఇంత ముందే ఫోన్ ఇస్తుంటే తన చేతి వేలు తాకాయి. సారీ మామా. చెప్పడం మర్చిపోయాను, తన కాళ్ళు వస్తున్నాయంటే ఎత్తుకుని అడివంతా తిరిగాను. నువ్వేం టెన్షన్ పెట్టుకో. హలో మామా, ఇది ఎంతైనా అడివి కదా, దూరం దూరంగా ఉంటే కొంచెం భయంగా ఉంది. అందుకే కొంచెం దగ్గరగా ఉంటున్నాం. ఈ దెబ్బతో మీ బావ ఇంకా నీకు ఫోన్ చేయడు. పద వెళ్దాం. ఇలా అడవిలో నడుస్తుంటే కలిగే బాధ కన్నా మా బావ ఫోన్లో పెట్టే బాధ ఎక్కువైపోతుంది. వరుణ్, అవును, నీకు మరదలు ఎవరైనా ఉన్నారా? వాళ్ళని కూడా నువ్వు ఇలాగే టార్చర్ పెడతావా? లేకేం ఉన్నారు, నేను వాళ్ళకి టార్చర్ కాదు. వాళ్ళంటేనే నాకెక్కడో పంక్షన్. ఎందుకో పాపం, నా మరదళ్ళు నాపై చూపించే ప్రేమ వరదల్లో ప్రతిరోజు మునుగుతూనే ఉంటాను. నిజం చెప్పాలంటే ఒక్కొక్కరు ఒక్కో హీరోయిన్లా ఉంటారు. అందం విషయంలో వాళ్లకు వాళ్ళే సాటి. వాళ్ళు లేకుండా నేను ఇలా ఉండగలనేమో గానీ నేను లేకుంటే మాత్రం వాళ్ళు అస్సలు ఉండలేదు. నా మాటలంటే వాళ్ళకి ఏఆర్ రెహమాన్ పాటలతో సమానం. అందుకే వాళ్ళు పదే పదే నాతో ఫోన్ లో మాట్లాడుతుంటారు. నిజమా? అయితే నీకు ఒక్కసారి కూడా ఫోన్ చేయలేదేంటి? అది ఇక్కడ ఫోన్ సిగ్నల్స్ లేదు కదా, అందుకని చేయలేదు. ఇంకా చెప్పాలంటే చాలా ఉన్నాయి. మా చిన్న మరదలు చాలా చిలిపమ్మాయి, సడన్ గా వచ్చి ముద్దు పెట్టేది. మిగతా మరదలు అందరూ ఒకరి తర్వాత ఒకరు ఒక్కటే ముద్దులు. ఆ ముద్దుల వర్షంలో ప్లీజ్, వినే ఓపిక నాకు లేదు. ఏంటి మొత్తం వినకుండా కట్ చెప్పేస్తున్నావు? ఏంటి వినేది? గర్ద గుడ్డు. ఓహో, వేడెక్క. వరుణ్, అటు చూడు. బాక్స్ ఇక్కడ ఉన్నాయేంటి? కొంపదీసి బాంబులైతే కాదు కదా. ఇదిగో, డే అంతా తిరిగి ఉన్నాం, ముందు తినేద్దాం. సెల్ ఫోన్ లో సిగ్నల్స్ రావట్లేదు. ఏం చేయాలో ఏంటో అర్థం కావట్లేదు. ఇప్పుడే అన్నం తిన్నాం కదా, కొంచెంసేపు రిలాక్స్ అయితే ఏదైనా ఐడియా రావచ్చు. హన్సిని, నిన్ను నేను మొత్తం పేరుతో కాకుండా షార్ట్ గా హనీ అని పిలవచ్చా? ఓకే, అలాగే పిలువు. అని నిన్నొకటి అడుగుతాను, ఏమనుకోగలా? సరే అడుగు. నీకు ఎలాంటి భర్త కావాలనుకుంటున్నావు? ఎలాంటి వాడంటే మంచివాడై ఉండాలి. నీకెలాంటి భార్య రావాలని అనుకుంటున్నావు? మంచి మనసు ఉండాలి. నేను చెప్పిందే చెప్పావు, తేడా ఏమీ లేదు. సరే ఓ పని చేద్దాం, నువ్వు నా భార్యవి, నేను నీ భర్తని. కూల్ కూల్, జస్ట్ అనుకో, భార్యాభర్తలుగా నటిద్దాం. మన టేస్ట్లు ఏంటో ఈ సీన్ ద్వారా తెలిసిపోతాయి. ఓకే ఓకే ఓకే, స్టార్ట్, యాక్షన్. వసే చంద్రకళ, ఆఫీస్ కు లేట్ అవుతుందని పొద్దున్న తొందరగా నిద్ర లేపని చెప్పాను కదే. లేపానండి, మీరే మొద్దులా అలాగే పడుకుండిపోయారు. సరే, చింతగానే స్కూల్ గడి చేసావా? అదేనే మన బాబు. ఓ వాడా, అదిగో అక్కడ ఆడుకుంటున్నాడు. అదేంటే స్కూల్ కు పంపవా? వాడిని చదివించి నా అందరూ చేరడం లేదా నీకు? స్కూల్లో నుంచి గెంటేశారండి. గెంటేశారా? ఎందుకు? 3 నెలల ఫీజు మీరు కట్టారని. 2 రోజుల్లో కట్టేద్దాంలే. అబ్బో, మీకు వచ్చే జీతం ఇంటికే సరిపోతే ఇంక స్కూల్ కేం కడతారు? పెళ్ళైన దగ్గర నుంచి ఒక పట్టు చీరైనా కొనిచ్చారా? మరే నీ బాబు నాకేమైనా 10 లక్షలు మూట కట్టించాడా? మీరు మాత్రం ఏం పొడుస్తున్నారని లక్షల కట్నం ఇస్తారు. మాట మాట నేర్చావే. సరే, నేను ఆఫీస్కి వెళ్తున్నాను, మధ్యాహ్నం ఇంటికి పోయినా రావట్లేదు. వచ్చినా ఏముండేడ్చాయి, ఇంట్లో అన్నీ అయిపోయాయి. ఇప్పుడు రాత్రి 9 గంటలు అవుతుంది, ఇక పడుకుందామా? చింటిగా నిద్రపోయాడు కదా, ముందు బోన్ చేయండి. తొందరగా పెట్టి తగలాడు. తిన్నాను, పడుకోదే. వసే చంద్రకళ, పొద్దంతా గయ్యాలి గంపలా రుసరుసలాడినా రాత్రేసరికి భలే ముద్దొస్తావే. ఏంటి ఆ చిరాకు? రాయే చంద్రకళ. పాపమంటే పగబడతావే, శాంతమంటే సగపెడతావే, గొంతు పట్టి గంటేస్తావే, గుండెలో నామంటేస్తావే, పాపమంటే పగబడతావే, శాంతమంటే సగపెడతావే. మనసిచ్చా నీకేమో, మనసిచ్చై నాకేమో, దిల్ మాంగే నిన్నేమో, లవ్ చేసే నన్నేమో. మనసిచ్చా నీకేమో, మనసిచ్చై నాకేమో, దిల్ మాంగే నిన్నేమో, లవ్ చేసే నన్నేమో. గుర్తుపట్టి గంటేస్తావే, గుండెలోన మంటేస్తావే, పాపమంటే పగబడతావే, శాంతమంటే సగపెడతావే. నువ్వు ఇలా నవ్వుతులా చూపుర బలవేస్తావే, ఓ జానా ఆ జానా మేరే బాహో మే బస్ జానా. నువ్వు ఇలా నవ్వుతులా చూపుర బలవేస్తావే, ఓ జానా ఆ జానా మేరే బాహో మే బస్ జానా. బిట్ట నడుమునే ఊపి तुझको मैं दिल दिया कैसा छोड़ूंगा, तुझको मैं दिल दिया कैसा छोड़ूंगा। मनसी चानी के मोर, मनसी चैना के मोर, दिल मांगे निन्ने मोर, लव जैसे नन्ने मोर। गुत्तपट्टी गंटस्तावे, गुंडलोना मंटेस्तावे, पाप मंटे पगपड़तावे, शांत मंटे सिगपड़तावे। चंद्रकला गुंडनु बिंबस्तावे, नन्नु इला ऊरिस्तू तिकमक पड़ुतुंटावे। हेंदुकिला चंद्रकला गुंडनु बिंबस्तावे, नन्नु इला ऊरिस्तू तिकमक पड़ुतुंटावे। दाचुकोके नीलोना ना मीद बुन्न प्रेम, नुव्वु कादु कूडदनि अन्न निन्नु बदलुकोनुने। तुझको मैं दिल दिया कैसा छोड़ूंगा, तुझको मैं दिल दिया कैसा छोड़ूंगा। मनसी चानी के मोर, मनसी चैना के मोर, दिल मांगे निन्ने मोर, लव जैसे नन्ने मोर। मनसी चानी के मोर, मनसी चैना के मोर, दिल मांगे निन्ने मोर, लव जैसे नन्ने मोर। पाप मंटे पग पड़तावे, शांत मंटे सिग पड़तावे। मनसी चानी के मोर, मनसी चैना के मोर, दिल मांगे निन्ने मोर, लव जैसे नन्ने मोर। मनसी चानी के मोर, मनसी चैना के मोर, दिल मांगे निन्ने मोर, लव जैसे नन्ने मोर। हेलो ఒకసారి నీ ఫోన్లో సిగ్నల్ చూసుకో. అన్సిని 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 వీడెవరా? అడవిలో వీడేం చేస్తున్నాడు? అమ్మాయిని వదిలే. అమ్మాయిని వదిలిపెట్టాలా? అమ్మాయిని వదిలే. వదిలేయాలంటారా? ఇప్పుడేంట్రా నువ్వు వదిలేస్తే ఆ అమ్మాయితో నువ్వు ఎంజాయ్ చేసేస్తావా? అంటే నువ్వు ఎంజాయ్ చేస్తూ ఉంటే మేము ఇక్కడ చూస్తూ ఊరుకుంటాం అనమాట. ఒక్కడే దెబ్బ అయిపోయాడు. ఇదిగో వాడు చచ్చిపోయాడు, వాడు మర్చిపోయాడు. నీకు నేనున్నాను, ఇంకా కావాలంటే మా వాళ్ళందరూ కోఆపరేట్ చేయి. చచ్చిపోయే అప్పుడు నాకు మూడు పోతుంది. రావే రావే వాళ్ళు లేచాడనా? వాడు ఇంకా చావలేదన్నా. నాకు కనిపిస్తుందిరా. నా పంచు వీక్ గా ఉందా, నీ బాడీ స్ట్రాంగ్ గా ఉందారా? ఎలా లేచావురా నువ్వు? ఒరిజినల్ ఒరిజినలా? రే వెళ్ళి టెస్ట్ చేయి. ఇప్పుడు వీడు చచ్చాడు రా. కన్ఫర్మ్ చేసుకోండి. ఇల్లు చూడు అన్నా, చచ్చాడనా? చచ్చాడా? మామూలోడి వరకుంటే మనిషినే చంపేశావేంట్రా? రేయ్ ఈ సైడ్ రావండి. అయిపోయాడు. ఇంకా లాభలేదు, అందగారు రంగంలో దిగాల్సిందే. వాడేవడన్నా? నేనేరా. నువ్వు మనిషివా? మాయగాడి వారా? వీళ్ళు అలిసిపోయారంటే ఒక అర్థం ఉంది, నేను అలిసిపోయానంటే ఒక అర్థం ఉంది. వాళ్ళు దెబ్బలు తిని తిని అలిసిపోయారు, నేను కొట్టి కొట్టి అలిసిపోయాను. కానీ నువ్వు దెబ్బలు తినలేదు, దెబ్బలు కొట్టలేదు, నువ్వెందుకు కలిసిపోయావురా బాబో? నేను అలిసిపోలేదు, ఇది ఆయాసం కాదు, ఆస్తమ. నాకు ఆస్తమ ఉంది. ఏంట్రా చెట్టు కూర్చున్నావు? చెట్టు మీద బాగుందన్నా, రారా నీ అబ్బాయి. రా. అమ్మ నేను రాను. ఎందుకురా? అంటే నువ్వు ఒరిజినల్ కదన్నా, అందుకే. అమ్మాయి రా. అమ్మ రానన్నా, తీసుకెళ్ళరా. వదిలే, నీకే కరెక్ట్ అన్నా, నువ్వే తీసుకెళ్ళు. అమ్మ నేను రాను. కొడుకులు ఎలా పడుకున్నారో చూడు, కుంభకర్ణులు తమ్ముళ్ళలాగా. అలా సూపర్ అన్నా. ఒక్కొక్కడు నా దగ్గర డబ్బులు ఇస్తే బిర్యానీలు తిని పడుకుంటారా నా కొడకలారా? ఆ దేవుడే నన్ను కాపాడాడు. ఈ చెట్టు తెలియక థ్యాంక్స్. ఏ చెట్టు ఇది? ఏయ్ కళ్ళు చూడంటే పైన పెట్టావు, కళ్ళు నెత్తికెక్కాయా? తీ ముందు. నేను తీను. అరే తీమని చెప్తున్నాగా. ఏంటి తీసేది? ఎక్కడి నుంచి తీసావో అక్కడ పెట్టు. ముందు పెట్టు. వినకపోతే ఫలితం చూస్తావు. ఏంటి చూసేది? ఫలితమే, కళ్ళారా చూస్తావు. చూద్దాంలే. ఇంకోసారి కళ్ళు నెత్తికెక్కొద్దు. నీ ఫ్రెండ్స్ కానీ నీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా కూడా పైన గ్లాసెస్ పెట్టొద్దని చెప్పు. పెడితే వరుణ్ గారు వచ్చి పీకి నేల కొట్టి ఇలా పైలలా చేస్తాడు. చూడు, నడు. పెట్టుకుంటావా? నడు. నేను వసంతం పిలువచ్చా? అవును, నేనేమైనా నీ పెళ్ళాన్నా? నువ్వేమైనా నా మొగుడివా? ఈరోజు మనకు ఇక్కడ ఫస్ట్ నైట్. ఐ మీన్ ఈ అడవిలో ఈ రాత్రి మొదటి రాత్రి అంటున్నాను. హన్సిని, ఒకటి అడుగుతాను, చెప్తావా? ఏంటి? నువ్వు నేను కలిసి ఇద్దరం ఇంతకుముందు భోంచేశామే, అది ఎక్కడదంటావు? అది రైతులది అయి ఉండొచ్చు. నువ్వు అనవసరంగా జర్నలిస్ట్ అయ్యావు. అది నక్సలైట్ తిని వదిలేసిన భోజనం. పడదా? వరుణ్, ఇటు పక్క భయం వేస్తుంది. కళ్ళు మూసుకొని పడుకో, తెల్లవారిపోతుంది. ఓకే? సరే. నేను అటువైపు వస్తాను. అబ్బా మళ్ళీ ఏంటి ఇప్పుడు ఇటుపక్క భయం వేస్తుంది, మళ్ళీ అటుపక్క భయం వేస్తుందా? ఏం చేయాలబ్బా? ఇటుపక్క పడుకుంటే అటుపక్క భయం వేస్తుంది, అటుపక్క పడుకుంటే ఇటుపక్క భయం వేస్తుంది. ఏం చేయాలి? ఒక ఐడియా. ఏంటి? చెప్తే పడుకో. ఎందుకో ఏమో మది నిన్ను కోరుతుంది, ఎందుకో ఏమో ఎదలోన వేడిగుంది, ఎందుకో ఏమో మది నిన్ను కోరుతుంది, ఎందుకో ఏమో ఎదలోన వేడిగుంది, ఏదేదో అలజడిలోన మొదలైనది హైరానా, అది నాలో నీలో మ్రోగే శృంగారపు స్వర వీణా, ఎందుకో ఏమో మది నిన్ను కోరుతుంది, ఎందుకో ఏమో ఎదలోన వేడిగుంది. చూపే తడిమింది తను వంతలే, నీ వంటి షేపే రేపింది గిలిగింతలే, నీ కొంటి చూపే తడిమింది తను వంతలే, నీ వంటి షేపే రేపింది గిలిగింతలే, పరువపు తెర తీసి చొరవేదో చెయ్యాలి, జంటగా జత చేరి జాగారం చేయాలి, కసిగా ఉసిగొలిపై మనసే మెలికలు వేస్తూ నా వయసే వయసే, ఎందుకో ఏమో మది నిన్ను కోరుతుంది, ఎందుకో ఏమో ఎదలోన వేడిగుంది. నడుము మడతే నన్ను లాగే నీ వైపులే, నీ పొగరు చూస్తే గుండెల్లో రేగు గుబులే, నీ నడుము మడతే నన్ను లాగే నీ వైపులే, నీ పొగరు చూస్తే గుండెల్లో రేగు గుబులే, సరసకిలా చేరి సొగసును పంచాలి, పడుచు వయసు కోరే పరుగేదో తీయాలి, రతిపై నా కౌగిలి జతపై చల్లరే గాలి చెరి సగమై సగమై, ఎందుకో ఏమో మది నిన్ను కోరుతుంది, ఎందుకో ఏమో జతలోన వేడిగుంది, ఎందుకో ఏమో మది నిన్ను కోరుతుంది, ఎందుకో ఏమో यदलोन बेड़ी गुंदी ఏదేదో అలజడిలోనా మొదలైనది హైరానా అది నాలో నీలో మ్రోగే శృంగారపు స్వరవీణా ఎందుకో ఏమో మది నిన్ను కోరుతుంది ఎందుకో ఏమో ఎదలోన వేడిగుంగి అది కాదు ఇంకోసారి ఇలాంటి తప్పు చేయకూడదని అంటున్నాను. సారీ సార్, కల్లో నక్సలైలతో ఓరావరి పోరి జరిగినట్టు కలొచ్చింది సార్. సారీ సార్, నిద్దట్లో నక్సలైల మీద కాల్పులు జరిపాను సార్, క్షమించండి సార్. ఇలాంటి పిరికి వాడిని నా టీంలో తెచ్చుకోవడమే నా బుద్ధి తక్కువ. మనం నక్సల్ చేతిలో చావడం కాదు, వీడి చేతిలో చచ్చేట్టున్నాం సార్. వీడి గన్ను లాక్కోండి సార్, మిమ్మల్ని పే చేయగలడు. మనకంత అదృష్టం సరే, మూసుకుని పడుకోండి. పడుకోవడానికి మూసుకోవడానికి జై శ్రీరామ్, జై హనుమాన్, జై శ్రీరామ్, జై హనుమాన్. ఇదిగో బ్రష్ చేసుకో, ఇక్కడ వాటర్ దొరికితే ఫ్రెష్ అప్ అవ్వచ్చు. హన్సిని సిగ్నల్ వచ్చింది. హలో హలో, ఓ షిట్, బ్యాటరీ డౌన్. ఒక ఐడియా, ఈ అడవిలోంచి మనం బయటపడ్డట్టే. ఎలా? హలో, కంట్రోల్ రూమ్ సార్, పొగలు ఎక్కడైతే వస్తున్నాయో అక్కడే ఉన్నాం సార్. మీరేం టెన్షన్ పడకండి, మీకోసం పోలీసులు అడవిలోనే ఉన్నారు. మీరు పొగను అలాగే కంటిన్యూ చేయండి. ఓకే ఓకే సార్, థ్యాంక్ యూ సార్. పవన్ కుమార్, గెట్ ఇంటు ది లైన్. ఓవర్ సార్. ఎస్ఐ పవన్ కుమార్ హియర్. ఓవర్. ఏసీ రూమ్ లో కూర్చొని మాట్లాడదాం. మీకు ఎక్కడైనా పొగలు గాని మంటలు గాని కనిపిస్తున్నాయా? ఓవర్ సార్. 1 నిమిషం సార్, అక్కడ సార్. సార్, ఎస్ సార్, సుమారు 1-2 కిలోమీటర్ల దూరంలో కనిపిస్తుంది సార్. ఓవర్. కమ్ ఆన్ క్విక్, మీరు అర్జెంట్ గా అక్కడికి వెళ్ళండి. తప్పిపోయిన జర్నలిస్టులు అక్కడే ఉన్నారని ఇన్ఫర్మేషన్ వచ్చింది. మేక్ ఇట్ ఫాస్ట్. ఓవర్. ఓకే సార్, ఓవర్. కమ్ ఆన్, వెళ్ళండి, ఏదో ఒకటి జరుగుద్ది. జై శ్రీరామ్. అన్నా, అటు చూడు, దట్టమైన పొగొస్తుంది. ఎవరై ఉంటారు? బహుశా మన చంద్రాన్న తలమై ఉంటుందన్నా. నాకు అలాగే అనిపిస్తుంది. నేను అటు వెళ్తాను, మీరు వాళ్ళని తీసుకొని రండి. సరేనా, వాళ్ళని నేను తీసుకొని వస్తాను. కామ్రేడ్స్, హ్యాండ్స్ అప్. ఎవరు మీరు? ప్రెస్ సార్. అన్నాల సార్ లొంగిపోండి, లేకపోతే చేస్తారు. ఒకరు చస్తే మరొకరు పుట్టుకొస్తాడు. బతకాలని లేదా? మా చేతుల్లో చేస్తారు. చావడానికైనా చంపడానికైనా మేమెప్పుడు సిద్ధమే. మీరు ఆగండి బ్రదర్, మీరు తప్పుకోండి. సూరన్న, నేను 5 అంకెలు లెక్క పెట్టే లోపు లొంగిపోకపోతే చంపి పారేస్తాను. 5, 4. ఆగండి, మధ్యలో మేమున్నాం. మేం పక్కకి వెళ్ళాక నేను కౌంట్ డౌన్ చెప్తాను, అప్పుడు మీరు కాల్చుకొని చావండి. ఇలాంటి లైవ్ ఎన్కౌంటర్ షూట్ చేసే అవకాశం మాకే దక్కింది. ఓకే, ఇప్పుడు చావండి సార్. స్టార్ట్. 5, 4, 3, 2, 1. ఎందుకు కాల్చుకోవాలి, ఎందుకు చావాలి అనిపిస్తుంది కదా? మీరు కానీ మీ కుటుంబ సభ్యులు కానీ ఇంత ముందు వీళ్ళకి తెలుసా? లేదు. ఏమైనా గొడవలు ఉన్నాయా? లేవు. అసలు మీ మధ్య గొడవలు లేనిది ఎందుకు కాల్చుకోవాలి, ఎందుకు చావాలి? పైనుంచి ఆర్డర్ వచ్చిందా సార్? పై అధికారులు మీకు ఇస్తారు, వాళ్ళకి అధికారంలో ఉన్న రాజకీయ నాయకులు ఇస్తారు. ఉన్నదంతా ఇక్కడే సార్. అధికారంలో ఉన్న నాయకుడే నక్సలైట్ తయారు చేస్తున్నాడు. అదే నాయకుడు నన్నెప్పుడు చంపుతాడో అనే భయంతో నక్సలైట్లను చంపమని పోలీసులకు ఆర్డర్ ఇస్తున్నాడు. అన్యాయం ఉన్న చోటే ఉద్యమం పుడుతుంది. ఆ అన్యాయం చేసేది పాలించే నాయకుడు. డిగ్రీలు చేశారు, పట్టాలు పుచ్చుకున్నారు, అన్ని అర్హతలు ఉండి కూడా నిరుద్యోగులుగా మిగిలిపోయారు. చిన్నప్పటి నుంచి కష్టపడి చదివించిన తల్లిదండ్రులకి ఏం చెప్పాలో ఏం చేయాలో తోచక చావాలా బ్రతకాలా అనే పరిస్థితులలో వాళ్ళు ఆవేశంలో నక్సలైట్ కాక తప్పలేదు సార్. ఆ భయంతోనే నన్నెప్పుడు చంపుతారోనని పోలీసుల్ని కుక్కలా వాడుకుంటూ నక్సలైట్ చంపని ఒక ఆర్డర్ ఇస్తున్నారు సార్. ఆ ఆర్డర్ని కాదనలేక మీ ప్రాణాలని సైతం లెక్క చేయకుండా ఎదురుకాల్పులు కాల్చుకుని చస్తున్నారు సార్. అధికారంలో ఉన్న నాయకులు మాత్రం బంగళాల్లో, ఏసీ రూమ్లలో, చైర్లో కూర్చొని మీసేవాళ్ళని టీవీలో చూస్తున్నారు సార్. టీవీలో ఇది ఆనవాయితీగా మారిపోయింది. చావాల్సింది మీరు కాదు, రాత్రనక పగలనక ప్రజలను రక్షించే పోలీసులు కాదు, ఆ రౌడీ రాజకీయ నాయకులు. ఆ రౌడీ రాజకీయ నాయకులు నరికిపారేయండి. పోలీసులు నక్సలైట్లు కాల్చుకొని చావడానికి రీజన్ ఒకటే, అధికారంలో ఉన్న నాయకులు. ఒరిజినల్గా ఆలోచిస్తే విషయం ఇంతే. మనం భారతీయులం సార్, మనం ఆంధ్రులం బ్రదర్. తీయని తెలుగు మాట్లాడే తెలుగు వాళ్ళం. మనం ఇలా కాల్చుకొని చేస్తుంటే ఆ పాకిస్తాన్, బంగ్లాదేశ్ వాళ్ళ నుంచి ఎలా కాపాడుకోగలుగుతాం? నాకు మీకు చెప్పేంత వయసు లేదు, మీకున్న అనుభవం లేదు. ఒక భారతీయ పౌరుడిగా సామాజిక స్పృహతో చెప్పాను. దయచేసి గన్స్ డౌన్ చేయండి. ఒరిజినల్గా ఆలోచించండి, ఒరిజినల్గా జీవించండి. దించండి సార్, అతను కరెక్టే చెప్పాడు. लाल सलाम कॉमरेड, लाल सलाम, 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 लाल सलाम. ओके, మీరు రండి. అమ్మా బ్రతికి బయటపడ్డాం రా బాబా. ఫారెస్ట్ నుంచి అయితే బయటపడ్డాం. అవును. ఇంకా చెప్పు, నువ్వే చెప్పు. నువ్వు చెప్పేదేం లేదా? ఉంది. చెప్పు. బాయ్. చేసిందంతా చేసేసి ఎక్కడికి వెళ్ళిపోతున్నారా నన్ను వదిలే? ఎక్కడికి వెళ్ళిపోతున్నా? ఇడియట్. రాస్కల్. స్టూపిడ్. ఎలా వెళ్ళిపోవాలనిపిస్తుందిరా నన్ను వదిలే? నీ కూల్. ఓకే. ఓకే. అన్సిని నేను ఫస్ట్ టైం చూసినప్పుడే ఏదో తెలియని ఫీలింగ్. నిజం నువ్వంటే ఇష్టం. I love you. I love you. I love you too. Be happy, Anna. బుజ్జి బంగారం కన్నా నన్ను రోజుకొక్కసారి తిట్టాలి. తిట్టాలా? ఒక్కసారి అంటే మార్నింగ్ లేచినప్పుడు తిడతాను, మధ్యాహ్నం తిడతాను, ఈవినింగ్ తిడతాను, అవసరమైతే అర్ధరాత్రి లేపి మరీ తిడతాను, ఎక్కడికైనా వెళ్ళాను అనుకో ఫోన్ చేసి మరీ తిడతాను. ఏంటి ఆలోచిస్తున్నా? కొన్ని బూతులు తిట్టాలంటే తాగితేనే మాటలు వస్తాయి. ఒక బీర్ తాగాను అనుకో ఇంకా బాగా వస్తాయి. నువ్వు తాగుతావా? ఏమవుతుంది? అలా వద్దులే గాని మామూలుగా తిట్టు. ఒసే కుళ్ళిపోయిన టమాటా, ఒసే చేట మొహం, పుచ్చిపోయిన వంకాయ మొహం, మాడిపోయిన ఆమ్లెట్ మొహం, గయ్యాలి గంప, ఇంగ్లీష్ దయ్యం. నువ్వు ఇలాగే తిడుతుంటే నాకు ఎంత బాగుందో తెలుసా? ఎందుకు బాగుండదు? ఇట్లను కూడా నేను ఎంత చక్కగా కంపోజ్ చేసి తిడుతున్నాను తెలుసా? ఒసే నా బంగారు నైట్ భోజనం చేస్తూ టాపీగా తిట్టేసుకున్నాను.